స్టూడెంట్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఉల్టా సీదా గురించి తెలుసుకుందాం. ఉల్టా సీదా ప్లస్ మనకి నిలువుపన్న అడ్డపన్న అంటే క్లాత్ ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. చాలామందికి ఉల్టా సీదా అంటే తెలియదు, నిలువుపన్న అడ్డపన్న అన్న కూడా తెలియదు. వాటి గురించి వివరాలు మీకు ఈరోజు నేను చక్కగా చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాత్లలో మనకి చాలా ఉన్నాయి చూడండి, ఇలా లైట్ కలర్స్ కానీ పట్టు చీరలు కానీ. పట్టు చీరలలో మనకి దారపోగులు అవి ఇవి ఉంటాయి కాబట్టి మనం గుర్తుపట్టలేస్తాము. కానీ ఇలా లైట్ కలర్ చీరల్లో కానీ వేట్లలో బ్లౌజులు మనం కుట్టేటప్పుడు చాలామంది ఉల్టా సీదాలు తెలియక కొన్ని చేతులు ఉల్టా వేయడం, బాడీ సీదా వేయడం, లేదా బాడీ ఉల్టా వేయడం, చేతులు ఉల్టా వేయడం, ఏదో ఒకటైతే జరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటివి జరగకుండా చక్కగా మీకు అర్థమయ్యేటట్టుగా ఈజీ ప్రాసెస్లో నేను మీకు ఒక బండ గుర్తుతో ఉల్టా సీదా నేను చెప్తాను, చూడండి. ఇప్పుడు ఇలా మనకి చూడండి, ఇలా చూసేటప్పుడు మనకి ఏమనిపిస్తూ ఉంటుంది, అంచుకి కొంత ఎక్కువ కూడా కుట్లు ఉంటాయి చూడండి. ఇలా మిషన్ కుట్లు వేసి విప్పినట్టుగా మనకి ఇలా బొక్కలు బొక్కలుగా ఉంటుంది. ఇది ఎందుకంటే అల్లకం వేసేటప్పుడు ఈ యొక్క మిషన్ అనేది ఇగో ఇలా దారపోగులు పెట్టేసి అంచుకి అల్లకం వేస్తారనమాట. అప్పుడు మనకి మిషన్ కుట్లులాగా అక్కడక్కడ ఇగో ఇలాంటి రంధ్రాలు, చిన్న చిన్న రంధ్రాలు అనేవి కనబడుతూ ఉంటాయి. ఈ రంధ్రాలు ఏంటి అంటే మనం సూదితో పొడిచేటప్పుడు మనకి పైవైపుకి ఏమవుతుంది, మనం ఏదైనా ఒక మూతకి మనం బొక్క పొడిచేటప్పుడు ఏమవుతుంది, దాని అంచులు అనేవి ఇటు పక్కకి వెళ్ళి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక సూదితో మనం ఇలా గుచ్చినప్పుడు ఈ దారపోగులు దాని చుట్టూ కూడా మనకి ఆ రంధ్రం చుట్టూ కూడా ఇలా లేచినట్టుగా ఇలా ఇటువైపు ఏం సాఫ్ట్గా ఉంటుంది, లోన వైపుకి ఏం గజ్జిరి గజ్జిరిగా ఉంటుంది. అలా మనకి ఈ కుట్లు వేసి మనకి అలా లూజ్ వచ్చినట్టుగా ఉంటుంది చూడండి. ఇటువైపు ఏమో సాఫ్ట్గా ఉంటుంది చూడండి, ఇటువైపు ఏమో సాఫ్ట్గా ఉంటుంది, ఇటువైపు ఏమో కుట్టు అనేది చూడండి ఇలా బయటికి వెళ్ళినట్టుగా అనిపిస్తూ ఉంటుంది చూడండి. ఇలా బొక్కలు కొంచెం వెడల్పుగా అన్నట్టుగా చూడండి, ఇగో ఇలా ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు, ఇగో దీంట్లో ఇగో ఇది చూడండి, ఇలా చూడండి. ఈ అంచు ప్రతిదానికి కూడా ఈ యొక్క మనకి ఇలా మిషన్తో కుట్టు వేసినట్టుగా ఉంటుంది. ఇదేమో సీదా మీద వేసినట్టు, ఇదేమో ఉల్టా అన్నట్టు. బయటికి మనకి ఇలా దారపోగుల్లాగా కనబడుతూ ఉంటుంది. ఏదైనా కూడా ఇలా దారపోగులు వెళ్ళినట్టుగా మనకి ఇలా సూది పైనుంచి మనం పొడిచినప్పుడు ఇలా ఇలా పొడిచినప్పుడు మనకేమవుతుంది, ఇటు వచ్చేసి గజ్జిరి గజ్జిరిగా ఉంటుంది, ఇటు సాఫ్ట్గా ఉంటుంది. అందువల్ల మనకి ఏంటి అంటే ఇది ఈ బండ గుర్తు ఏంటంటే కుట్టు వేసేటప్పుడు ఉల్టా మీద వేస్తాం కదా, ఇలా ఉల్టా పట్టుకుని వేసినప్పుడు మనకేమవుతుంది, సీదా మీదకి కుట్టు వెళ్తుంది. అలాగే ఈ కుట్లు లోన వైపుకి మనం పొడిచింది ఉల్టా అనుకోవాలి, ఇలా బయటికి వెళ్ళింది సీదా అనుకోవాలి. ప్రతి క్లాత్ కూడా అలాగే ఉంటాయి చూడండి. ఇగో దీనికి కూడా చూడండి, ఇదిగోండి చూడండి ఎంత తేడా అనిపిస్తుందో చూడండి మనకి. ఇదిగో చూడండి, ఇది సీదా, ఇది ఉల్టా అన్నమాట. ఇలా కుట్లు అనేవి మనకి పొడిచినకెళ్ళి ఉల్టా అన్నట్టు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా కూడా కుట్లు పొడిచినకెళ్ళి ఉల్టా చూడండి. ఇది కూడా ప్రింటింగ్ చూడండి, డిమ్ముగా ఉంది, ఇక్కడ చూడండి డార్క్గా ఉంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇలా మన సూది ఎప్పుడైతే పొడిస్తే మనకి పైన గజ్జర గజ్జరగా ఉంటుందో అది సీదా అన్నట్టు. దీన్ని మనం గుర్తుపట్టే శక్తి మనలో ఉండాలి. ఓకేనా? ఇగో ఇలా అంచు చూడండి కనబడుతుంది కదా, ఇవి బొడపెలు బొడపెలు ఏమో మనకి సీదా అన్నట్టు, ఇలా సాఫ్ట్గా ఉన్నదేమో ఉల్టా అన్నట్టు. ఏ క్లాత్కైనా చూడండి, ఇదేమో కొంచెం డిమ్గా ఉంది, ఇది వచ్చేసి ఏమో కొంచెం మనకి డార్క్గా ఉంది. ఇలా మనం గుర్తుపట్టాలన్నమాట, ప్రతిదాన్ని కూడా గుర్తుపట్టి చక్కగా మనం స్టిచ్చింగ్ చేసుకునేటట్టుగా ఉండాలి. ఇగో దీనికి కూడా చూడండి, ఇది ఉల్టా అన్నట్టు. ఇంకో ఇది చూడండి, ఇది చూడండి చాలా చక్కగా మనకి, ఇది చూడండి సీదా అన్నట్టు. ఇది ఇది చూడండి, ఇది సీదా, ఇది ఉల్టా చూడండి. ఇక్కడే మనకి అర్థమైపోతుంది, ఇది లోనకి పొడిచినట్టుగా మనకి ఇక్కడ లైట్గా కనబడుతుంది, ఇదేమో డార్క్గా కనబడుతుంది. ఇలా మనం గుర్తుపట్టుకోవాలి. ఇక ఈ యొక్క మనకి ఏంటి అంటే ఇప్పుడు ఉల్టా సీదాల గురించి కొన్ని మనం బండ గుర్తులు చెప్పుకున్నాం, అదే మనకు బండ గుర్తు. ఇక ఫ్లవర్లు కొన్ని మనకు అర్థమయ్యేటట్టు కాటన్ వాటికైతే ఈజీగా గుర్తుపట్టవచ్చు, కాకపోతే ఇలాంటి వాటికే మనం ఈజీగా గుర్తుపట్టలేము అనమాట. ఇక క్లాత్లు అడ్డపన్న నిలువుపన్న అంటే నేను అది కూడా చెప్తాను చూడండి. దీన్ని అంచువైపు కరెక్ట్గా ఉన్నది నిలువుపన్న అంటారు, దీన్ని నిలువుపన్న అంటారు, దీన్ని అడ్డపన్న అంటారు. ఇలా ఉంటే అడ్డపన్న, దీనికి సాగే గుణం ఉంటుంది కొంచెం, దీనికి సాగే గుణం ఉండదు. ఏదైనా మన మెడ ముక్కలకి ఏదైనా వేసుకోవాలంటే అడ్డంగా వేసుకున్నా కూడా సరిపోతుంది, కానీ నిలువుగా వేయడం కలవదు. జాకెట్ ఎప్పుడైనా తీసేటప్పుడు ఇలా నిలువుపన్నాలతోనే మనం తీయాలి, డ్రెస్ అయినా జాకెట్ అయినా వేరే ఏదైనా, ఎందుకంటే ముడతలు అనేది రాదు. ఇలా అడ్డంగా డ్రాయింగ్ వేసి తీసామనుకోండి, ఇలా అడ్డంగా డ్రాయింగ్ వేసి తీస్తే మనకి ఖచ్చితంగా ఇలాంటి తేడాలనేవి వస్తూ ఉంటాయి. ఇలా మనం చేసుకోవాలన్నమాట. అడ్డపన్నాలో ఏదైనా కూడా పని క్లాత్ తక్కువగా ఉన్నప్పుడే మనం అడ్డపన్నానికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వాలి. అంటే దానికి పర్లేదు కుట్టుకోవచ్చు, క్లాత్ తక్కువగా ఉంది అని చెప్పేసి కస్టమర్కి చెప్పి మరీ మనం
అడ్డపన్నాలో తీస్తే కొంచెం ముడతలు వస్తుందమ్మా క్లాత్ అని చెప్పేసి మనం తీయాలన్నమాట. ఒకవేళ వాళ్ళకి అర్థం కాకపోతే వదిలేయాలి, ఓకేనా? అయితే ఇప్పుడు ఈ నిలువుపన్నాలోనే మనం జాకెట్ అయినా డ్రెస్ అయినా ఏది లంగా జాకెట్ అయినా లంగాలైనా ఏవైనా కూడా ఇలా నిలువుపన్న వచ్చేటట్టే మనం తీసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. పట్టు లంగా జాకెట్లు ఒకటి ఏంటంటే అంచులు కిందికి పోయేటట్టుగా వేసుకోవాలి, ఎందుకంటే డిజైన్ వాటికి రెడీమేడ్ నుంచి అలా వస్తాయి కాబట్టి ఇక మనకు తప్పదు అడ్డపన్నాలోనే కుట్టుకోవాలి. అలాంటి వాటికి అవి లూజ్ ఉంటాయి కాబట్టి ఏం కాదు, ముడతలు రావు. కానీ లూజ్ లేగా లేకుండా టైట్గా తొడిగే వాళ్ళు మాత్రం అడ్డపన్నాగా పెడితే మాత్రం ఖచ్చితంగా ముడతలు వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇవి ఒకటి మనం గుర్తుపట్టి చక్కగా మనం చేసుకోవాలి. ఇలా మనం చేసుకుంటేనే మనకి ఏదైనా వస్తుంది. చూడండి, ఇలా అంచున్నలు ఉన్నాయి, ఏ అయినా కూడా నిలువుపన్న అన్నట్టు గుర్తుంచుకోండి మీరు. ఇక ఇలా ఇలా మనకు గీతలు కనబడుతూనే ఉంటాయి. ఇక ఇలా ఇలా గీతలు కనబడుతూనే ఉంటుంది మనకి ఏదైనా కూడా. ఈ అంచు అనేది నిలువుపన్న, ఇదని వచ్చేసేసి అడ్డపన్న అంటారు దీన్ని. కొంతమంది తెలియక ఈ రెండు అంచులు ఇగో ఇలా మడత పెట్టేసి ఈ అంచులు కిందికి వచ్చేటట్టుగా జాకెట్ తీస్తూ ఉంటారు. అలా తీయొద్దండి, మనం ఎప్పుడైనా ఈ నిలువుపన్న మీదనే తీసుకోవాలి. మీకు అర్థమయ్యే ఉంటుంది ఈరోజు ఉల్టా సీదా గురించి, నిలువుపన్న అడ్డపన్న గురించి చెప్పాను, అలాగే క్రాస్ దాని గురించి కూడా చెప్తాను. చూడండి, ఇగో ఇలా క్రాస్ అంటారు అన్నమాట. ఇలా డైమండ్ షేప్లో ఉన్న క్లాత్ని క్రాస్ అంటారు. ఇలా తీసుకుంటే ఈ ముక్కల్ని క్రాస్ ముక్కలు అంటారు అన్నమాట. ఇవి కూడా చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే బ్లౌజులకి అడ్డపన్నాతో చకచక కట్ చేసి మెడ వేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల ఏమవుతుందంటే పట్టేసినట్టుగా ఉండడం, లేదంటే ముడతలు రావడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటివి రాకుండా చక్కగా నేను చెప్పినట్టుగా మీరు ఇలా క్రాస్గా కట్ చేసేసుకుని ముక్కలు వేసుకున్నారనుకోండి, పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తాయి. ఇక ఈరోజు మనం ఉల్టా సీదాల గురించి అన్నిటి గురించి చకచక నేర్చేసుకున్నాము, అలాగే క్రాస్ దాని గురించి కూడా నేర్చుకున్నాము. ఇప్పుడు దీంట్లో చూడండి, అడ్డంగా క్రాస్ అంటే దీన్ని ఇలా మనం కొలుచుకున్నాం అనుకోండి. చూడండి, ఇప్పుడు నిలువుగా ఉంది, దీన్ని ఇలా కొలుచుకుంటే అడ్డ క్రాస్ అంటారు, ఇలా కొలుచుకుంటే నిలువు క్రాస్ అంటారు. ఇలా కూడా రెండు రకాలు ఉంటుంది. నిలువు క్రాస్కి ఎక్కువగా జంపింగ్ చేసే గుణం ఉంటుంది అన్నమాట, బాగా అది స్ప్రాంగ్ లాగా వస్తుంది. అడ్డం క్రాస్కి కూడా ఇంకా దానికన్నా ఎక్కువగా జంపింగ్ చేసేది ఉంటుంది, కానీ ముడతలు వస్తుంది. ఇది కూడా చూసుకోవాలి మనం. కొంతమంది వేస్తూ ఉంటారు చూడండి, నేను వేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా, ఇది ఇటువైపుకి వేసుకోండి, ఇలా క్రాస్గా రావాలి, చంక భాగం ఇటు మెడ భాగం ఇటు రావాలని, అది నిలువు క్రాస్ అంటారనమాట. దాన్ని నిలువుగా మనం క్రాస్ వేసేసుకుంటే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చేసే అవకాశాలు ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇలా నిలువుగా వచ్చే వాటిని ఎప్పుడైనా కూడా నిలువు క్రాస్ లాగా, అడ్డంగా వచ్చేదాన్ని అడ్డం క్రాస్ లాగా మనం అర్థం చేసుకొని చక్కగా వేసుకునే విధానం కూడా కరెక్ట్గా మనం వేసుకోవాలి. ఈరోజు అయితే నేను చక్కగా మీకు ఉల్టా సీదా గురించి కొంచెం వివరించాను. నాకు తెలిసింది ఏదో మీకు చెప్తూ ఉంటానండి. ప్రతీది కూడా ఏంటి అంటే నాకు తెలిసింది మీకు చెప్పడంలో నేను ఆనందం దేవలాడుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియని సీనియర్ టైలర్లు కూడా చాలామంది ఉంటారు. అడ్డగోలుగా కుట్టి దాని తర్వాత మళ్ళీ విప్పుకోవడం, ఇబ్బంది పడడం, ఇలాంటివి జరగకుండా ముందే మనం చూసుకొని కుట్టుకున్నామనుకోండి ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు నేనేంది అంటే ఇది కట్ చేసేటప్పుడు ఉల్టా సీదా చూశాను. అయితే ఒక సిస్టర్ ఎప్పుడో అడిగారు, అన్నయ్య నాకు ఉల్టా సీదా, నాకు నిలువుపన్న అడ్డపన్న అంటే తెలియదు, దీని గురించి కొంచెం వివరించండి అని చెప్పేసి. అందువల్ల నేనేం చేశానంటే ఇక ఎలాగో నేను కట్ చేసి చూసుకుంటున్నాను. ఇదేదో వీళ్ళకి ఒక 10 నిమిషాలు నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల నాకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు, పాపం వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా అని ఇలాంటివి నేను చెప్తూ ఉంటానన్నమాట, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మీ అన్నయ్య మీకు ఎప్పుడు కూడా సపోర్ట్గా ఇలా వీడియోలు తీస్తూ ఉంటారు. మీ అన్నయ్యని మీరు ఆదరించాలి. మా అన్నయ్య మా కోసం ఇవన్నీ చూపిస్తున్నారంటే నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఒకటి, ఒక లైక్, ఒక కామెంటు, ఒక షేర్. కంపల్సరిగా మీ బాధ్యతగా మీరు అది చేయండి. అందరూ మనలాంటి వాళ్ళు నేర్చుకునే వాళ్ళు చక్కగా నేర్చుకుంటారు, ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో ఖచ్చితంగా అడగండి.